సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం జరాసంగం మండల కేంద్రంలో తెలంగాణ జనసమితి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ జనసమితి జిల్లా నాయకులు మల్లికార్జున్ పటేల్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. జరాసంగం మండల పరిధిలో జిల్లా కిషాన్ మోర్చా అధ్యక్షులు మల్లికార్జున్ పటేల్ గత 20 సంవత్సరాల నుండి బీజేపీలో విజయం పట్టువిడవకుండా కొనసాగిస్తున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సంగమేశ్వర్ శ్రీనివాస్ ఎల్గోయి, బీజేవైఎం జిల్లా ప్రెసిడెంట్ హరికాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం, కస్టమర్లు నరేంద్ర మోడీ గారి నాయకత్వం, భారత్ మాతకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, తెలంగాణ అట్లానే మరి ఎవరి రాజ్యం జై తెలంగాణ. భారతదేశానికి 1947 ఆగస్టు 15 స్వాతంత్రం లభించినప్పటికీ నిజాం నిరంకుశ పాలనలో నిబంధనమైనటువంటి తెలంగాణ ప్రాంతానికి మాత్రం 1948 సెప్టెంబర్ 17 ఈరోజు విమోచనం స్వాతంత్రం లభించడం జరిగింది. ఈరోజు తెలంగాణ ప్రజల ఆత్మాభిమానం ఆత్మగౌరవం లభించినటువంటి రోజు. ఈరోజు చాలా పవిత్రమైనటువంటి రోజు తెలంగాణ ప్రజలకు. ఈరోజు బిడ్డ కబర్దర్ కేసీఆర్ నువ్వు ఉద్యమంలో ఉన్నప్పుడు అధికారికంగా అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు అధికారికంగా నిర్వహించకపోవడం మతలబ్ ఏంటి, ఆ ప్రత్యేక నిధులు కేటాయించి నిధులు నిర్వహించాలని చెప్పి డిమాండ్ చేసావు. పక్కనటువంటి కర్ణాటక మహారాష్ట్ర నిర్వహించినప్పుడు ఇక్కడ నిర్వహించదని కాంగ్రెస్ పార్టీకి డిమాండ్ చేసావు. బిడ్డ కబర్దర్ కేసీఆర్ ఈరోజు మాయా మాటలతోని మూసపురిటి మాటలతోని ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మారుస్తున్నావు. ఈ అవలంబిక చివర తెలంగాణ ఉద్యమం నడిచేటప్పుడు కేసీఆర్ గారు ఇప్పుడున్న పాలన చేసే సీఎం గారు ఏమన్నారంటే, మేము తెలంగాణ వచ్చినాక 100% తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుతామని చెప్పి ప్రగల్భాలు పలికినప్పుడు ఇప్పుడు మేము ఎంత మొత్తుకున్నా కూడా వాళ్ళు అసలు పట్టించుకునే నాదుడే లేడు. కావున రాబోయే ప్రభుత్వం 2023 బీజేపీ ఉంది, అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవం మేము జరుపుతున్నాం. పక్క రాష్ట్రాల్లో బీదరు మన మహారాష్ట్ర కొన్ని జిల్లాలు ఆల్రెడీ ఇప్పుడు జరుపుతున్నాయి తెలంగాణ విమోచన దినోత్సవం, అధికారికంగా జరుపుతున్నారు. కాబట్టి మన దగ్గర మనం ఎంత చెప్పినా కూడా రజాకర్ల పాలననే నడుస్తుంది ఇంకా కూడా, కానీ కాకపోతే ప్రజల పాలన ఏం నడుస్తలేదు. కాబట్టి మేము మా బీజేపీ ప్రభుత్వం కంపల్సరీ 2023 పాలన చేస్తుంది, తప్పకుండా తెలంగాణ విమోచన